వెయ్యి మాటల్లో కూడా పలికించలేని భావాన్ని ఒక్క ఫోటోతో చెప్పొచ్చు. అవి అనుభవాలు, జ్ఞాపకాల మూటే కాదు, తరతరాలకు అందించే వారసత్వ సంపద కూడా. అలాంటి చారిత్రక గుర్తులను రేపటి తరానికి అందించడానికి ప్రయత్నిస్తున్నాడు జనగామ కుర్రాడు. స్థానిక కళారూపాలను డిజిటల్ వేదికపై తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాడు. తెలంగాణ విశిష్టతలతో విజ్ఞాన ప్రపంచం వికీపీడియాలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు ఆదిత్య. తెలంగాణ చరిత్ర కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి భౌగోళిక ప్లేసెస్ వాటి గురించి విశిష్టతని రాబోయే తరాలకు చెప్పడం అనేది నా మెయిన్ థీమ్ అండి. ఈ ఒక్క మాట చాలు అతడి సంకల్పం ఎంత గొప్పదో చెప్పడానికి. చరిత్ర తెలుసుకోవడమే కాదు, తరువాతి తరాలకు అందించాలనేది ఆ యువకుడి తపన. ఆశయ సాధనకు సముద్రం లాంటి సంస్థను ఎంచుకున్నాడు ఆదిత్య. శోధనలో మేటిగా పేరుగాంచిన వికీపీడియాలో స్థానిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. వరంగల్ జిల్లా జనగామకు చెందిన ఆదిత్య వయస్సు 23 సంవత్సరాలు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. ఫార్మా డి పూర్తి చేసిన ఆదిత్య ప్రభుత్వ కొలువే లక్ష్యంగా హైదరాబాద్ లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో ఒక అంశం గురించి ఖచ్చితమైన సమాచారం కోసం సాధారణంగా వికీపీడియాను ఆశ్రయిస్తుంటారు. అందులో స్థానిక అంశాలకు సంబంధించి లోతైన సమాచారం, చిత్రాలు సరిగా లేవని ఆదిత్య గమనించాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతీయ విశిష్టతల్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. అందుకోసం ఇతర వెబ్సైట్లకు బదులు విశ్వవ్యాప్తమైన వికీపీడియాలోనే అప్లోడ్ చేయడం ఉత్తమంగా భావించాడు. ఆ దిశగా అన్వేషణ మొదలుపెట్టాడు. సమాచారం కోసం నేను ఆన్లైన్లో వెతికే క్రమంలో వికీపీడియా దగ్గరికి వెళ్ళడం జరిగింది. వికీపీడియాలో సర్చ్ చేసిన తర్వాత సో నాకు కూడా బయట ఎక్కడో రాయడం కంటే వికీపీడియా అనేది ఒక విజ్ఞాన సర్వస్వం కదా, అందులో రాద్దామని చెప్పేసి నేను నేర్చుకున్నాను. అంటే వికీపీడియా శిక్షకులు కొంతమంది ఉన్నారు, తెలుగులో రాయడం ఎలా అని చెప్పేసి. వికీపీడియా కంటూ కొన్ని నామ్స్ ఉంటాయి కదా, సో నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత వికీపీడియా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఫొటోస్ అనేవి కరెక్ట్గా దొరకలేదు. నేనేం చేశానంటే ఫోటోల్ని అప్లోడ్ చేయడం ప్రారంభించానంట. నేను అంతకుముందు చారిత్రకంగా కానీ లేకపోతే తిరిగిన ప్లేసెస్ని అప్లోడ్ చేయడం నేర్చాను. అలా ఫ్రీలాన్సర్గా ప్రయాణం ఆరంభించాడు. వారసత్వ కట్టడాలు, ప్రాంతీయంగా ప్రాచుర్యం పొందిన పూల మొక్కలు, జంతువులు, ప్రకృతి రమణీయత, కళలు, కళారూపాలు, ఇలా ప్రతి చిత్రాన్ని కెమెరాలో బంధిస్తూ వికీపీడియాలో అప్లోడ్ చేస్తున్నాడు. ఫోటోగ్రాఫ్ అనేది మనకి ఆన్లైన్లో ఫ్రీలాన్స్గా మనకి పెడితే కనుక అంటే ఫిజికల్గా అంటే ఆ ప్లేస్కి ఎవరైనా భౌతికంగా వెళ్ళలేకపోయినా కానీ అక్కడ ఉన్న ఏముంది, జరుగుతుందో ఏముందో మనకు ఒక ఫోటోగ్రాఫ్ చూడడం వల్ల మనకి అక్కడ ప్లేసెస్ని కానీ లేదా చూసినట్టు మనకు తెలుస్తుంది. ఆదిత్య వికీపీడియాలో ఏటా నిర్వహించే ఫోటో అప్లోడ్ ఛాలెంజ్ గురించి తెలుసుకున్నాడు. 100 రోజులు 100 ఫోటోలు అప్లోడ్ చేయాల్సిన సవాల్ని స్వీకరించాడు. ఖచ్చితమైన ప్రణాళికతో 100 రోజుల ఛాలెంజ్ ను 7 ఏడాది ఛాలెంజ్ గా మార్చుకున్నాడు. అలా రోజుకో విభిన్న ఫోటో అప్లోడ్ చేస్తూ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వికీపీడియాలో ఏంటంటే వికీ కామన్స్ అని చెప్పేసి ఒక సపరేట్ దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. దాంట్లో కొన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని దేశాలలో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. దాంట్లో ఆ ఛాలెంజెస్ ఏంటంటే కొన్ని 100 డేస్ ఛాలెంజ్ అని ఉంటాయి, కొన్ని 150 డేస్ ఛాలెంజ్ అని ఉంటాయి. ఈ ఛాలెంజ్లో ఏంటంటే 100 డేస్ మనం ఛాలెంజ్ తీసుకుంటే 100 రోజులు 100 ఫోటోలు ఒక రోజులో కూడా ఆపకుండా ఛాలెంజ్ అనేవి కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నేను వికీపీడియా 100 డేస్ ఛాలెంజ్ అనేది 2017లో తీసుకున్నాను. 2017లో తీసుకున్న తర్వాత 100 డేస్ యాజ్ యూజువల్గా అందరూ అంటే వేరే కంట్రీస్లో చేసినట్టు నాది కూడా 100 డేస్ అయిపోయాయి. సో వెనక్కి తిరిగి చూసుకున్నా 100 డేస్ అయిపోయిన తర్వాత సో మనకంటూ కొంచెం ఎంతో కొంత ఉండాలి కదా ఇన్నోవేటివ్గా అని చెప్పేసి నేను ఆ 100 డేస్ ఛాలెంజ్ని నేను 1 ఇయర్ ఛాలెంజ్గా తీసుకున్నాను. 360 ఫోటోలు అప్లోడ్ చేశాను. సో అప్పటికి నాకు వరల్డ్ రికార్డ్ అనేది వికీపీడియా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆదిత్య పట్టుదలకు వికీపీడియా నిర్వాహకుల నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ స్ఫూర్తితో తనకు తానే ఛాలెంజ్లు విసురుకుంటూ 1500కు పైగా ఫోటోలు అప్లోడ్ చేస్తూ దూసుకుపోతున్నాడు.
అక్కడ 365 డేస్ అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఆపకుండా 500 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాను. 500 డేస్లో 500 ఇమేజెస్ని నేను కంప్లీట్ చేశాను. ఈ క్రమంలో ఈ 500 డేస్ ఛాలెంజ్ చూసిన తర్వాత వికీపీడియా కోఫౌండర్ అయిన జిమ్మీ వెల్స్ గారు, అంటే ఇది వికీపీడియాలోని ఒక ఎపిక్ అని చెప్పేసి ఆయన నాకు ట్వీట్ చేశారు పర్సనల్గా. దాని తర్వాత అంటే ఆ ఎగ్జైట్మెంట్తో కానీ లేకపోతే ఆ ఎంకరేజ్మెంట్తో కానీ 1000 డేస్ ఛాలెంజ్గా పెట్టుకున్నాను. ఆ 1000 డేస్లో 1000 ఇమేజెస్ రీసెంట్గా లాస్ట్ మంత్ అయిపోయాయండి. సో ఇప్పటికి కూడా నేను కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ నా కాంట్రిబ్యూషన్స్ అనేవి 1500 వరకు ఎక్కువగా ఉన్నాయి. ఆదిత్య ఫోటోగ్రఫీలో ప్రధానంగా స్థానిక కళలు, కళారూపాలు, చారిత్రక ప్రదేశాలు, వేషభాషలు బహుళ ప్రాచుర్యం పొందేలా కృషి చేస్తున్నాడు. వికీపీడియాలో నేను తీసిన ఇమేజెస్ అంటే కేవలంగా మన ప్రాంతానికే లేకపోతే మన దేశానికో రాష్ట్రానికో పరిమితమై కాకుండా నేను తీసిన ఫొటోస్ అనేవి ఇప్పుడు వేరే రష్యన్ కానీ లేకపోతే జపనీస్ కానీ వికీపీడియాస్ వాడుకుంటున్నారు వాళ్ళు మనం తీసిన ఇమేజెస్ని. ఇలా ఏంటంటే కల్చర్ అనేది ఎన్రిచ్ అవుతుంది. అంటే కల్చర్ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే మన దేశ సంస్కృతి కానీ మన భావాలు, వేషధారణ, కట్టుబాట్లు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ అనేది మనకు అక్కడ దొరుకుద్ది. జీవితంలో స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఈ రంగంలో రాణించేందుకు కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదని అంటున్నాడు ఆదిత్య. నేను ఈ పనులు చేస్తున్నప్పుడు నాకు స్ట్రాంగెస్ట్ మోటివేషన్ అనేది కానీ సపోర్ట్ అని కానీ మా ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు అండి. మా బ్రదర్ అరవింద్ ఆర్యా అని ఉంటాడు. సో ఆయన హిస్టరీ ప్లేసెస్ని తిరగడం కానీ కొత్త కొత్త ప్లేసెస్ని కనుక్కోవడం కానీ వెళ్ళడం కానీ చూడడం కానీ జరిగినప్పుడు నాకు ఈ ఇంట్రెస్ట్ నుంచి ఆయన త్రూ వచ్చింది ఇదంతా. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు ఆయన గవర్నమెంట్ నుంచి ఫోటో డాక్యుమెంటేషన్కి సంబంధించి కానీ సెమినార్స్ కండక్ట్ చేసుకోవడానికి కానీ ఏమైనా కంప్లీట్గా పూర్తి సహకారం అందిస్తారు మాకు. అంతరించిపోయే వారసత్వ సంపదను రాబోయే తరాల కోసం ఫోటో డాక్యుమెంట్ చెయ్యాలి అనేది ఆదిత్య లక్ష్యం. ఆ ప్రయత్నంలో భాగమే ఈ చిరు ప్రయత్నం. తన మాదిరి అభిలాష గల ఔత్సాహికులకు సహకారం అందించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాడు ఆదిత్య.